కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాండమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాబూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం 60 మంది విద్యార్థులతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే రకంగా హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ క్యాబినెట్లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికీ ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై 7 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాకి వర్క్ హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఏదైతే 3RR ఉందో, ఈ 3RR రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని, అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, MIUD సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఏదైతే ఈ 5-6 జిల్లాలు వస్తున్నాయో ఈ 5-6 జిల్లాల కలెక్టర్లతో పాటు R&Bకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు, జియాలజికల్కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు 12 మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్లో డిసైడ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ని SPL కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మునారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి సుమారు 72 ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి 58 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో
ఫైర్ స్టేషన్ కి సంబంధించిన 34 మంది సిబ్బందిని శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్, నాన్ టీచింగ్ కు సంబంధించిన స్టాఫ్ సుమారు 3000 పైచిలకు పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు కోస్గ్లీ ఇంజనీరింగ్ కాలేజీని, అకీంపేటలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఎస్ఎల్బిసికి సంబంధించిన అంశం, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే 500 రూపాయలు సన్న రైస్ మీద క్వింటాల్కి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో, ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నా. దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి, అంటే 2005 నుంచి ఇప్పుడు 2024, 20 ఏళ్ల పాటు, 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు, రైతులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ట్రైబల్స్, మరి ఎస్ఎల్బిసి టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు ఇస్తున్నాను. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ, మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 నెలల్లో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం 4,637 కోట్ల రూపాయలు. అయితే ఔటర్ లిమిట్గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనల్, ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బిసి టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోద్దంటే, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి, శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి, సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్ళు వస్తాయి, మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ, మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు పారితే అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఇది ఒక గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి, సంతోషం. ఎందుకంటే ఎస్ఎల్బిసి టనల్ గురించి ఇది పూర్తి చేయించాలి, ఇది చాలా చాలా ఒక సూటబులీ డిజైన్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కలిగి అంటున్నాం. అది నా హయాంలో నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్తి దిశకు వచ్చి, నీళ్ళు వచ్చే దిశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మసంతృప్తి, సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది.
పర్యావరణ అనుమతులు కానీ, మిగిలిపోయిన 5% పనులు కానీ, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ, అవి కూడా వేగవంతంగా చేయాలి. అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి, కాళేశ్వరం మీద 100,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 400,000 ఎకరాలు నీళ్ళు వాడుతున్నాయి. అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు, దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. మేము ఇది పూర్తి ఫోకస్తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు. వాళ్ళకి పేమెంట్ ఇచ్చాం, అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో 2 నెలలో మొదలవుతుంది, 2-3 నెలలో మొదలవుతుంది. ప్రతి నెల 400 మీటర్లు టనలు ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం 40 కిలోమీటర్లు, మిగిలింది 9.5 కిలోమీటర్లు. సో ఫుల్ స్పీడ్లో చేస్తే 20 మంత్స్లో చేయాలి, కానీ 10 మంత్స్ మేము కదా. ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది, అందుకని హెవీ వాటరింగ్ జరుగుతుంది, ఇతర ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి 20 మంత్స్లో కావాల్సిన 30 మంత్స్, మ్యాక్సిమం 3 ఇయర్స్లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి, ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు, MSP పై 500 రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం. మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా. 1.43 లక్ష మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా, దానికి 80 లక్షల మెట్రిక్ టన్లు సన్నాలు, 50 లక్షల మెట్రిక్ టన్లు మరి దొడ్డుగడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సన్నాలకి ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్కి అదనపు బడ్జెట్, నార్మల్ ప్రొక్యూర్మెంట్కి ఎంతైతే ఖర్చు పెడుతున్నావో దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్కి 2,500 కోర్ బడ్జెట్ ఈరోజు క్యాబినెట్లో ఆమోదిస్తూ, మరి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రేషన్ కార్డులు, అన్ని రేషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ గ్రెయిన్ ఇస్తున్నాం, దొడ్డు మీద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అందరికీ 100కి 100% సన్నబియ్యం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.